సార్ ఒక సహోదరి తన దేవుని కొరకు ఒక మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసింది సార్ ఈ కార్యం నెరవేర్తే నేను దేవునికి కొంత కానుక ఇవ్వాలనుకుంటున్నానని ప్రార్థించుకుంది దేవుడు ఆ కార్యం జరిగించాడు అయితే ఇప్పుడు ఆ మొక్కుబడి చెల్లించుకుందామని అనుకుంటే తన భర్త ఒప్పుకోవడం లేదు వద్దు నువ్వు ఎందుకు ఇస్తావు ఇవ్వకూడదని అంటున్నాడు అయితే ఇప్పుడు ఆ సహోదరి ఏం చేయాలి ఇప్పుడు ఆ సొంత సంపాదన కాదా కుటుంబ సంపాదన అంటే భర్తకి తనకు ఇన్వాల్వ్మెంట్ ఉంటది ఇద్దరికి ఉన్నది అప్పుడు దేవునికి చెప్పేసారా భర్తకు లోపడమన్నావ్ తండ్రి నా భర్త ఒప్పుకోవడం లేదు గనుక ఈ దోషం ఏదన్నా ఉంటే నా భర్తతో లెక్కలు అడుక్కో నేనైతే నీకు నేను నమ్మకంగానే ఉన్నాను ఇవ్వాలనే ఉద్దేశమే ఉంది మరి భర్తకు లోపడమనే ఆజ్ఞ కూడా నువ్వే ఇచ్చావు కదా నా భర్త దీన్ని సమ్మతించట్లేదు కనుక నా భర్తతోనే నువ్వు లెక్క ఏదో చూసుకో నన్ను క్షమించమని చెప్పంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు అంతేగాని భర్త వద్దన్నా సరే ఇస్తాను కుటుంబం కూలిపోయినా పర్వాలేదు అనేది అంత మూర్ఖత్వం మనం ఆచరణలో చూపించకూడదు అంత మూర్ఖంగా ప్రవర్తించకూడదు కుటుంబాన్ని కూడా కాపాడుకోవడం మన బాధ్యత భర్త వద్దన్నప్పుడు ఆపేసేయడం భర్త కూడా చెప్పడం అయ్యా దేవునికి నీ మీద చెప్పేస్తాను నేను నా భర్త వద్దంటున్నాడు కాబట్టి ఈయన ఏమన్నా చేయతండి ఆయన నన్ను కన్విన్స్ చేయి లేకపోతే నన్ను క్షమించు లేకపోతే ఆయనకే బుద్ధి చెప్పు ఏదో ఒకటి చేయి అని ప్రార్థన చేసి వదిలేయడం ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ